ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాను మాట్లాడాను ఇరవై తొమ్మిది సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కాదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు ఆయన వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకేదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈరోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే ఆ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని వాళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా బూతుందా తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా అసలు నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం రైట్స్ ఉంది ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి ఇలాంటి అయ్యన్నపాత్రునో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది అదే అయ్యన్నపాత్రుడు నీ భార్యనేమన్నాడు ఒకసారి చూడు బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళాం అదెవరు దాని పేరు ఏంటి అన్నాడు సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది బ్రాహ్మిడి గారు కూడా ఇది తెలుసుకోవాలి నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మిడి చిన్న పాప ఈ జడలు జడలేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అందుకే ఆ రోజు చెప్పాను ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు మా మీద దుమ్మెత్తి పోస్తాడంట నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి రెండు వేల పదిహేడులో జిఎస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ రెండు రెండు వేల ఇరవైలో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు నలుగురిని అరెస్ట్ చేశారు డిజైన్ కాస్తుల్ని అటాచ్ చేశారు మొన్న ఈ మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉన్నవే కదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు కోర్టుకెళ్ళండి జడ్జి గారి ముందర మాట్లాడండి అక్కడ నిరాహార దీక్ష చేయండి మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు ఏ ఎటు పోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది మీకు వస్తుంది రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు రేపు వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా పొలిటీషన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో మన క్యారెక్టర్ మీద ఏం బురద చల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీ లాగా తయారైంది తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వ్యవస్థను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాన్ని మేము మేము ఫైట్ చేసింది మీరు చూశారు ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుతుండేవాడు కాదు కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే దాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు కోడలు మగపిల్లాడి కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకునే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలని వ్యభిచార రూపంలో దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను వన్ ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత బూటు బూటుకాల్తో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపైన చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి ఆడపిల్ల అంటే ఆట వస్తువు దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన లోకేష్కి మహిళలంటే ఎంత గౌరవం ఎంత చిన్న చూపో మనమే చూడాలి ఇలాంటి వాళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఏం గౌరవం ఉంటుంది ఏ విధంగా వీళ్ళు మహిళల్ని గౌరవంగా చూస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా సొంత చెల్లెలాగా అందరినీ ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందరినీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈరోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ వారు అసలు బయటకు వచ్చి వర్క్ చేయడానికే సిగ్గుపడే విధంగా వారి పిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే తల ఎత్తుకోలేని విధంగా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి నీచమైనవి చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని ఏం చేయాలి మహిళలంతా కలిసి తరిమి కొట్టాలా వద్దా అనేది ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఇది నేనేదో మంత్రిని కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని కాదు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఇంట్లో వంట చేసేవాళ్ళైనా అందరూ మహిళలే ఏ మహిళకైనా మనసు ఉంటుంది చేయని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పని చేయలేదా మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి గతంలో ముప్పై నలభై ఏళ్ళల్లో అక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను దాని మీద డిబేట్ చేయండి మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్గా మహిళలకి సపోర్టివ్గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాను ఇలా గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను ఎంత దూరం వరకైనా పోరాడతాను ఈరోజు అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేను ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేస్తాను న్యాయ పోరాటం చేస్తాను మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలి చెత్తగా దిగజారుడితనంగా అంటే భయపడే విధంగా ఖచ్చితంగా నేను స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను